కాదండి, ఆయన ఒక సింహం లాంటి ఒక ఆరా ఉన్న వ్యక్తి. మామూలుగా బాలయ్య గారితో మాట్లాడడం కానీ, ఆయన్ని కలవడం కానీ, వీటన్నిటికీ కూడా ఆ ఆరా చిన్న డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కదా. వీటన్నిటిని మీరు ఎలా తట్టుకున్నారు అంజలి? ఇంత అల్లరి ఎలా చేస్తున్నావు బాలయ్య గారితో? మేమిద్దరం ఒకేలాగా బిహేవ్ చేస్తాం, సో ప్రాబ్లం ఉండదు. మేము సినిమా మొదలు పెట్టక ముందే అన్న శ్రీభాస్ గారితో, ఇద్దరు అల్లరి పిల్లల్ని రింగ్ మాస్టర్గా మీరు అక్కడ ఉండి కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేస్తారు, ఎలా తీస్తారు మమ్మల్ని? మేము డే వన్ స్టార్ట్ చేస్తాం. ఇది లక్కీ కాదమ్మా, ఈయన అన్ఎక్స్పెక్టెడ్ బికాస్ ఆ రెండు పర్సనాలిటీస్ ఉంటాయి. ఆ సింహం ఎంత అంత ఉంటుందో అంత అందంగానూ ఉంటుంది, అంత సాఫ్ట్ గాను అనిపించచ్చు. బట్ అట్ ద సేమ్ టైం రబ్ ఇట్ ఆన్ ద రాంగ్ సైడ్, అప్పుడు చూస్తారు సింహం అప్పుడు అయిపోతుంది. నరసింహస్వామి ఎంత చల్లగా కాపాడతాడో అంత ఉగ్ర రూపంలో. యాక్చువల్గా అలా అంటున్నారు సమ్ టైమ్స్. నేను ఎవరి మీద కూడా దెబ్బలాడి కలిపోతుంటాను, అప్పుడు బాలకృష్ణ గారు మా కూల్ మా పట్టుకొని లాగండి అమ్మాయిని, లాగండి అమ్మాయిని, కూర్చోబెట్టండి. ఇంకా విచిత్రం, ఓకే తిడదాం అండి, తిడదాం కొంచెం. ఆయన ఎవరిని అనకపోవటం, ఆయన కోపంగా అది పక్కన పెట్టేసిన ఆల్రెడీ దాటేసాము. దానికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ అమ్మాయికి ఏంటంటే, ఈ అమ్మాయి చాలా మంచిది. చిన్న చిన్న ఇరిటేషన్ వచ్చేసి ఏదైనా కాస్ట్యూమ్ సెట్ అవ్వకపోతే వెంటనే నా ఫోన్ వచ్చేస్తుంది, అమ్మ ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందని చెప్పి. సార్ ఫోన్ ఆన్ చేస్తే ఇంకా అసలు ఆ శ్రీవాస్ గారు ఏంటంటే మార్నింగ్ ఏం ఉండదు, ఇంకా ఏంటి సార్ అది ఇదని అంటది. కొంచెంసేపు అలా ఫోన్ అంతా పక్కన పెట్టేసి లాస్ట్లో నిజంగా లాస్ట్లో సరే అది ఇప్పుడే పంపిస్తాను వాళ్ళని అని చెప్పి. నేను సెటిల్ అవ్వను తిరుగుతున్నా సార్, ఇవ్వ అని నన్ను ఎలా చేసే సార్ అని కొడదాం చిత్తకు. బాబు వచ్చి ఏంటి అమ్మాయి కొంచెం ఏవేగా ఉంది, ఏం లేదు బాబు, ఏదో కొంచెం ఏదో తేడా వచ్చింది, సరే సరే అని ఆయన పక్కకి వెళ్ళి ఏంటి ఏమైంది అని ఆయన కూల్ అమ్మ బాబు. ఈ మేనేజ్మెంట్ ఉంది చూసారండి, ఆయన ఎంత కష్టపడుతున్నారో. మీకు కూడా టైం మేనేజ్మెంట్ అంతా కష్టమై ఉండాలి. నందమూరి బాలకృష్ణ ఇస్ అ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ ఫర్ మీ. మీరు అటు క్యాన్సర్ హాస్పిటల్ చూస్తారు, శాసనసభ్యులుగా మీ నియోజకవర్గం అత్యున్నత స్థాయిలో ఉండేలా చూస్తారు, మీ అభిమానులతో నిత్యం టచ్లో ఉంటారు. యాజ్ అన్ యాక్టర్ యువర్ వెరీ డిసిప్లిన్డ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి, ఎనర్జీ అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా? ఏ కాదు, ఇవన్నిటికంటే ఎక్కువ టైం ఆయన నేను చూసాను రిలేషన్స్ మెయింటైన్ చేయడం. మ్యారేజ్లు ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, మళ్ళీ ఇంత బిజీలో కూడా కంపల్సరీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అటెండ్ అయ్యి రావటం అదంతా చాలా కష్టం ఉంది. అసలు అలాంటి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిందే, చాలా నేర్చుకోవాలి. Sonal, have you learned something from him? Oh, what God, I've learned so much from him. I'm telling you, every time I meet him, there's something that I learn. He's got knowledge about everything under the sun. And it's not like he's trying to, give you any knowledge. It's just that when you talk to him, there's so much to learn. And the most important thing to learn from him is humility. I've never seen a more humble man. And I'm just really fortunate, of course, that I got to work with him twice in such a short span. But more than that, I'm just really, really thankful to God that I met a man like him. He's such a nice human being. I can just go on and on. He's just a wonderful, wonderful human being. There's so much. Totally agree. About him. Anjali, do you agree? Double agree. Everyone. So sweet. I think Abhimana. Vandu Vandu, like Sonam and Jaisa, very professional and Nenelli. సైలెంట్ కుంటే నేనే ఇంత సైలెంట్ ఉంది అర్థం కాదు, వెళ్తే కూర్చుని లేకపోతే ఎప్పుడు డైలాగ్ పేపర్ వర్క్ భాష కూడా మన భాష కాదు కదా, ప్రొఫెషనలిజం, చాలా ప్రొఫెషనలిజం. ఎప్పుడు డైలాగ్ అంటే లాగేసుకుంటా మింగేసుకో అంటే నేను ముద్దు అంటే మింగేసాయి అయ్యో వచ్చేస్తా డైలాగ్ బయట. నిజంగా దానికి అంటే ఆయన ఒక్కోసారి నేను నెక్స్ట్ డేట్లో కూడా ఆడుకుంటూ ఉంటాను బాలయ్య బాబు, ఎవరికి తెలియదు ఆ విషయం. మేము అటావాడిగా షార్ట్ ఉంటాం, ఈ అమ్మాయి డైలాగ్ ఉంటుంది బాబు, ఆ అమ్మాయికి డైలాగ్ టెన్షన్ ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేయించండి. ఓకే ఆయన పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయన ఆ అమ్మాయికి హిందీలోను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పడం. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పడంలో డిక్టేటర్. యూ విల్ డిక్టేట్ ది కలెక్షన్స్, యూ విల్ డిక్టేట్ ది ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ అని నేను అంటాను.
ఆ డిక్టేటర్షిప్ ఏదైతే ఉందో ఆయన పర్ఫెక్షనిస్ట్ అంటాను, మీరు ఒప్పుకుంటారు? కరెక్ట్. అంటే ఇప్పుడు స్టార్స్ ఎవరైతే వాళ్ళకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని దాన్నే అందరి మీద రుద్దుతూ ఉంటే వాళ్ళు రొటీన్ అయిపోతారండి. ఎందుకు 100 సినిమాలు చేయగలిగారు అని అంటే వేరియేషన్స్. ఇప్పుడు ఈ సినిమాకి ఒక శ్రీవాస్ అనే అబ్బాయి ఒక డైరెక్టరు, అతను ఏదో డిక్టేటర్ అని ఒక సినిమా నాతో తీయాలనుకుంటున్నాడు. నేను అతనికి ఒక 6 మంత్స్ టైం ఇచ్చాను. దీంట్లో అతను ఏదైతే నా గురించి ఫీల్ అవుతున్నాడో అతనికి తగ్గట్టుగా మనం చేద్దామనే సెన్స్ తప్పితే ఆయనకి, ఆయన 98 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ రన్నింగ్ డైరెక్టర్ మీద పెడదామనే సెన్స్ ఎప్పుడూ లేదండి. అందుకే ఆయన అలాంటి సినిమాలు చేయగలుగుతున్నారు. అసలు నాకు ఫస్ట్ డే అంటే ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అంతా బాగానే ఉంది, బాలయ్యబాబుకి మనకు అంతా బాగానే ఉంది. షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు బాబు నేను అప్పుడు మీకు చెప్పలేదు ఫస్ట్ ఏ షూటింగ్ స్టార్ట్ చేయాలి అని. అంటే మాకు ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ అదంతా కూడా బాలయ్యబాబుని కొత్తగా చూపిందామని మేము చేసిన కొన్ని సీన్స్ అన్నీ చాలా ఉన్నాయి. పృథ్వీతో వెళ్ళతోటి వచ్చే ఎంటర్టైన్మెంటు చాలా బాగుంటాయి, లైవ్లీగా ఉంటాయి. అది ఫస్టే వాటితో స్టార్ట్ చేస్తే ఆయన మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళగలుగుతారో లేదో, మళ్ళీ ఏంటి మన టైప్ కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోతుందని ఫీల్ అవుతారేమో అని నేను ముందు ఆలోచించి ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఒక హైయెస్ట్ పీక్స్కి వెళ్ళే ఎపిసోడ్ ఉంటుందో అదే ఫస్ట్ డే 1 షూటింగ్ ప్లాన్ చేసాం. క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ డే 1 ఆ ఎపిసోడ్ ప్లాన్ చేసాం. జనరల్గా ఏంటంటే డైరెక్టర్స్ కొంచెం ఆర్టిస్టులు అందరూ అలవాటు అవ్వాలి కదా, సింపుల్గా ఏదో పెట్టుకుందాం సింపుల్గా పెట్టుకుందాం అని అంటారండి. నేను సింపుల్గా పెట్టుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి నేను మా రైటర్స్ మీ అందరూ ఉన్నా కూడా ఫస్టే ఆ ఎపిసోడ్ పెట్టేస్తానంటే అవునా ఫస్టే పెట్టేస్తున్నాను పెట్టేస్తాను ఆయనకి మనకి కూడా సెట్ అయిపోద్ది, ఆయన కూడా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం కాలక్షేపాన్ని కొన్ని సీన్స్ తీసుకుని ఆయన పవర్ అర్థమైపోద్ది మనం ముందే ఆ సీన్స్ పెట్టద్దు అని చెప్పి ఫస్టే ఆ ఎపిసోడ్ పెట్టేశాను. అది ఇంకా మామూలు ఎపిసోడ్ కదండి. అంటే నేను ఇంకొకటి గమనించాను బాలకృష్ణ గారితో, ఆయన ఛార్జ్ అయి ఉన్నారు అంటే ఆయన కంప్లీట్లీ ఛార్జ్డ్గానే ఉంటారు, పరకాయ ప్రవేశం అయిపోయారు పాత్రలోనే ఉంటారు. హీ బిహేవ్స్. అది వర్కౌట్ అయిందండి, ఎందుకంటే ఆ ఎపిసోడ్ చేయటం దాన్ని ఇమ్మీడియట్గా మేము ఆన్లైన్ ఎడిట్ చేసి చూసుకోవటం అదంతా చూసేటప్పటికి ఆయనకి ఇంకా అర్థమైపోయింది. ఇంకా ఇది చూసి అసలు ఆ సెంటిమెంట్ యాక్షన్ నేను చెప్తున్నాను అండి. ఎక్కువగా నేను మా సినిమాల గురించి ఎక్కువ మాట్లాడను కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక ఒక ఎపిసోడ్ ఉంది, నాకు ఊరికే చూపించారు అది సాంగ్ చూడడానికి వెళ్తే నేను ఇంత వైలెన్స్ ఏంటండి అందులో అని అనిపించింది. అక్కడ బాలకృష్ణ కాదు సమయం కనపడుతుంది అంటే ఇప్పుడు ఎలా అది చెంటాడుతుందో ఒక స్టైల్ అంటే ఒక దాన్ని ఒక స్టైలైజ్ అంటే ఎక్కడ మళ్ళీ ఎక్కువ బ్లడ్ చేసి అలా కాకుండా జుగుప్సలో ఉండవు, ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఆడియన్స్ కూడా ఇంకా కొడితే బాగున్నాడు అనే ఫీలింగ్ ఆల్రెడీ. అదే డైలాగ్ ఉంది కదండి చెప్పాక మనం, నేను భరిస్తే ఇంతమంది చచ్చారంటే నేను తగ్గిస్తే ఇంకెంతమంది ఎంతమంది చేస్తారో ఆలోచించుకోవాలి. అందరు చచ్చారు, నేను భరిస్తే నేను భరించా ఇంత మీకు ఛాన్స్ ఇచ్చే ఇంత టైం ఇచ్చా అండర్ ప్లే చాలా అండర్ నేను భరిస్తే ఇంతమంది చచ్చారంటే నేను తెగిస్తే ఇంకెంతమంది చేస్తారో ఆలోచించుకోవాలి. ఎట్లా ఉంటుందో డైలాగ్ ఫినిషింగ్లో అంటే దాని ముందు జరిగిందంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుంటే. ఫర్ మీ డైలాగ్స్ ఆర్ నెవర్ బాలకృష్ణ గారి డైలాగ్స్ ఆర్ నాట్ ఫర్ ఓన్లీ సేక్ ఆఫ్ ద డైలాగ్. నో నాట్ ఫర్ ద అదే అని చెప్పొతున్నాను, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ డైలాగ్స్. ఎపిసోడ్ క్యారెక్టర్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ డైలాగ్ సర్ ఈ ఫిల్మ్లో? అన్నీ కూడా సందర్భంగా హిస్టరీ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్, హిస్టరీ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్ అండి. అదే వాడు విలన్ గారు అంటాడు నా ఎవరితో పెట్టుకుంటున్నావు నా హిస్టరీ హిస్టరీ తెలుసు అంటే నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో నా బ్లడ్కి హిస్టరీ ఉందిరా చిన్న అంటే అదొకటి నాకు బాగా అంటే ఇంకా ఒకటి కదా మధ్య ఉంది అలాగే ఆడవాళ్ళకి వాళ్ళకి సంబంధించి అప్పుడు మనం అన్నాం కదా అదే ఒక ఆడదాన్ని చిత్రంశాలు ఒక ఆడపిల్లని చిత్రంశాలు పెట్టి ఊరుకున్నాను తప్పుడు కూతురు కూర్చారు తట్టుకున్నాను పాడు చేసి చంపేస్తారంటే మూసుకొని కూర్చుంటాను అనుకున్నారా నా కొడుకల్లారా ఒక్కొక్కళ్ళని భయంతో పరుగులు ఆయుష్ కోసం అరుపులు కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాడిని కాదు అమ్మాడని ఒక్కొక్క సన్నివేశానికి తగ్గట్టు నేను చెప్పాక సినిమా డైలాగులు ఏదో నేను చెప్తాను నేను కాకుండా చక్కగా ఇంతకుముందు సినిమాలాగే బాగా అతికినాయి అన్ని. అంటే డైలాగులు ఆయన రాయించేస్తాడండి, డైరెక్టర్స్ మైండ్లో వెళ్ళి కూర్చేసి కూర్చొని రాయిరా రాయిరా అంటారంటే ఆయన ఆయన చూసి రాసేస్తూ ఉంటారు అంతే. Oh, that's very difficult to choose. She's so nice of her. She doesn't say only her song. You choose your song. I think Taman Garu is very, very good and he's always given such good music.
And I think all the songs are very nice. All tracks are good. All of them are very nice. I call him the hit machine. Yeah, he gives hits after hits. Sing your song. No, which one is? Come on, which one is your favorite? See, it's okay. We understand that your song is very special for you. Okay, even I agree. So I'm singing. Okay, yeah, I think it's a very catchy song. Very, very catchy, and it is connecting a lot with the audience. So I think that's a very good song. Okay. Okay, ready? One, two, three, four. What's up, baby? What's up, baby? Tell me, what's happening, baby? Really very catchy. ఆ పాట ఒకటి చాలా బాగా పాపులర్ అయిపోయింది. దాంతో పాటు ఇక థీమ్ సాంగ్ ఒకటి డిక్టేటర్ థీమ్ సాంగ్. దానిలో ఒక పవర్ ఉంది ఏంటో అర్థం కాలేదు నాకు. అంటే జనరల్ గా మేము చేస్తుంటారు పాటలు, ఈ నంబర్ వన్ ఉంటుంది, నంబర్ టూ, నంబర్ త్రీ, నంబర్ ఫోర్, నంబర్ ఫైవ్ వేసుకుంటాం. మేము వేసుకున్న ఫైవ్ నంబర్ వన్ అయింది, వేసుకున్న టూ ఏమో త్రీ అయింది, త్రీ టూ అయింది. అలా భలే అన్ని పాటలు మంచి పాపులర్ అయ్యాయి. మేము అనుకుంటాం ఈ పాట నంబర్ వన్, నంబర్ టూ, అలా కాల మొత్తం అంచనాలన్నీ తలకిందులయ్యి తలకిందులు. అన్ని పాటలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి. ఆడియో అయిపోయిన తర్వాత సరదాగా ఎవరినైనా ఫ్రెండ్స్ని వాళ్ళు అడుగుతారు నీకు ఏ పాట నాకు మళ్ళీ నా పాట అన్నీ నచ్చినాయి అంటే కాదు, అందరూ ఏదో డేంజర్ నువ్వు చెప్పేవాను నాకు ఈ పాట నచ్చలేదు అని అంటే నచ్చకూడదు నీకు. ఇది అదేంటి అని ఇక్కడ చాలామంది ఉంటారు, ఒక్కొక్క జోనర్ గురించి ఒక్కొక్క సాంగ్ చేస్తాం. నీకు ఇది నచ్చలేదంటే ఇది అమ్మాయిలకు బాగా నచ్చుతుంది, అది ఆ ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుంది. అలాగే మొత్తం అందరినీ కలిపి ట్రావెల్ చేసి సాంగ్, అంటే ఈ సాంగ్లో మొత్తం అన్ని సాంగ్స్ ఒక్కోటి ఒకలా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మెలోడీ ఉంది, మాస్ ఉంది. అసలు అంజలి మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ అని నేను ఎన్నిసార్లు అన్నాను. అంటే ఒక సినిమాలో అసలు ఇంకా హై అండ్ మెలోడీ, హై అండ్ మాస్ నెంబర్ రెండు దొరికినాయి అమ్మాయికి. రెండు అంజలి, విచ్ వన్ ఇస్ యువర్ ఫేవరెట్ అవుట్ ఆఫ్ దిస్ రెండు? నాకు రెండు రెండు రాసుకోండి. ఫ్యామిలీతో ఉన్నప్పుడేమో మెలోడీ సాంగ్, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాస్ సాంగ్. అది చెప్పు. నేను బాగా నా మూడ్ బాగా అలా బాగున్నప్పుడు మెలడీ వింటాను. కలర్ చేయాలంటే అది అంటే మ్యూజిక్ లో అంత పవర్ ఉంది అన్నమాట. డాన్స్ కి కావాల్సినంత మంచి మాస్ నంబర్ ఇంకా ఎక్కువ ఉంది అందులో. ఇంకా అది ఆ పాటలో ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అంటే ఆర్టిస్ట్ అన్ని చేయాలి. అటువంటి మంచి మాస్ అంజలిని చూస్తాను అండ్ క్లాబరస్ అంజలిని ఆ పాట చేసేటప్పుడు షూటింగ్ లో అక్కడ ఉన్న లోకల్స్, అక్కడ పర్యాటకులు విడిపోయిన రాష్ట్రాలు వాళ్ళు తెలీదు. ఆంధ్ర తెలంగాణలు పాడుకుంటుంటే కలిసి ఉన్నట్టే ఉన్నాయి రాష్ట్రాలు. ఏమైనా ఉంది భౌగోళికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉన్నాం అంతా తెలుగు జాతి. అది ఫైనల్ గా వాడు పాడుతుంటే అదే గుర్తొచ్చింది నాన్నగారి తల్లపిల్ల పాట తెలుగు జాతి అన్నది. ఎనర్జీ ఇన్ ది డాన్స్ బాలే, డాన్స్ ఇస్ అ స్టైల్. ఎలా ఈ పోటీ పడి ఉంటారు కదా ఈ పిల్లలు మీతో? దారుణం చూసారు. అసలు ఎవరైనా ఒక సీన్ ఇస్తారు, ఊటనే మాంటేజ్ సాంగ్ ఇస్తారు. ఓపెనింగ్ గణగణతో మొదటిసారి కదా నేను యాక్టింగ్ వైపే ఆలోచిస్తున్నాను. ఓకే, మంచి చాలేడతో మంచి తెలుగు అమ్మాయి మన ఇండస్ట్రీకి మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికిందని నేను అనుకుంటున్నా. నాకు పైగా టఫ్ టాస్క్ ఏంటంటే అప్పుడే నేను బాలకృష్ణ గారిని చూసినాను పూజ తర్వాత, అప్పుడే ఫస్ట్ టైం చూసినాను నేను. నాకు వెంటనే గణగణ సాంగ్ ఇచ్చారు, మాస్ సాంగ్. నాకు భయం, రెండు మూడు టేకులు ఎక్స్ట్రా తీసుకుంటే తింటారేమో, కొడతారేమో. కానీ చాలా భయాలు భయాలు బ్యాగ్ తో వచ్చింది ఆమె లొకేషన్ ఫస్ట్. ఎక్స్ట్రా ఓవర్ బ్యాగేజ్ అయిపోతే కట్టి కూడా వచ్చాను ఒక రోజుతో మొత్తం వెంటనే. అసలు స్వరూపం కూడా వాట్స్ హ్యాపెనింగ్ బేబీ పాప ఎండలో ఎండ సముద్ర పక్కన కదా ఆ బీచ్ సాంగ్ అయితే మాత్రం అసలు సోనాలి ఇసుకలో ఇలా కూర్చుని నేల మీద మోకాల మీద కూర్చుని మూమెంట్స్ ఎలా ఉంటుంది? కింద వేడి, ఇసుక వేడి, ఆ పక్కన సముద్రం, సముద్రంలో పడ్డ కిరణాలు అవి మళ్ళీ రిఫ్లెక్షన్. ఈయన గొప్పతనం ఏంటో తెలుసా అండి, ఆ అమ్మాయి ఇబ్బంది పడిందని చెప్తున్నారు కానీ సమానంగా ఆయన అక్కడ ఇబ్బంది పడ్డారు దాని గురించి మాట్లాడారు. అదే ఇబ్బంది, అదే ఇసుక, అదే ఎండ, అదే సముద్రం, మీరు ఇబ్బంది పడి ఉంటారు. బాబుకి లోపల వేరే మిషనరీ ఉంది, మేమందరం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఒక డస్ట్ ఫైట్ ఉంటుంది, ఇంకా ఫైట్ అంతా డస్ట్లో జరుగుతూ ఉంటుంది. యూనిట్లో అలా చూస్తే
మొత్తం 150 మంది యూనిట్ ఉంటే అందరు 149 మంది మాస్కులతో ఉంటారు, ఒకే ఒక పర్సన్ అలా తిరుగుతూ ఉంటారు, ఎవరండి బాలయ్యబాబు. అసలు ఏం పెట్టుకోవటం కానీ ఇంకా అంత డస్ట్లో కూడా అసలు 1 మోర్ అడుగుతాను భయపడుతూ ఉంటారు జనరల్గా ఆ డస్ట్కి. ఆయనే వచ్చి ఏంటి ఓకేనా 1 మోరా అసలు ఏంటి బాబు అసలు మీకు